process to be done, and we have around 2 recovery beds. And at a time, because it is an appointment basis, we have to make sure that all the protocols are maintained. So we have a procedure room which does up to IVF, as well as a recovery room which is with 2 beds at a time. ప్రొసీజర్ రూమ్ అనేది మనకు ఇంటిగ్రల్ పార్ట్ అండి. అందులో మనకి ఐయుఐ ఐవీఎఫ్ లాంటి ప్రొసీజర్స్ మనం చేస్తాము. దాని తర్వాత ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మనము రికవరీలోకి తీసుకెళ్తాం పేషెంట్ని. ఎక్కువ బెడ్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఇందులో, ఎందుకంటే మనకి పేషెంట్ సెంటర్లో ఉండేది ప్రొసీజర్ తర్వాత మనకు చాలా తక్కువ టైం వరకు ఉంటుంది. సో అపాయింట్మెంట్ బేసిస్ పైన చేసుకోవాలి, ప్లస్ కోవిడ్ ప్రోటోకాల్స్ అన్ని మెయింటైన్ చేయాలి అని చెప్పి మనము తక్కువ బెడ్స్ పెట్టి మనం ఎక్కువ చాలా బాగా మెయింటైన్ చేయగలాలి. సో దాని గురించి మేము ఆ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేస్తూ 2 బెడ్స్తో మేము స్టార్ట్ చేసాము. సిటీలో దిస్ ఇస్ ద సెకండ్ బ్రాంచ్ అండి. మేము 10 ఏళ్ళ నుంచి ఉన్నాము. విఆర్ యాట్ కింగ్కోటి, విచ్ ఇస్ ఇన్ అబిడ్స్, అండ్ అది 10 ఇయర్స్ మొన్నే అయింది 2 మంత్స్ బ్యాక్. అండ్ నౌ ఇటువైపు వద్దాము అని చెప్పి, సో వీ హ్యావ్ మెనీ పేషెంట్స్ ఓవర్ హియర్. ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి ఆబ్వియస్లీ డిస్టెన్స్ చాలా ఎక్కువ, టైం చాలా ఎక్కువ పడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దే ఆర్ ఆల్ సాఫ్ట్వేర్ యంగ్ కపుల్స్ హూ వీ వాంటెడ్ టు హెల్ప్ దెమ్, సో ఇన్ ఎనీ వే పాసిబుల్. సో అందుకే ఇటువైపు వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాము అని చెప్పి వీ టుక్ ఇట్ అప్. వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం వీ సెట్ దిస్ అప్. Definitely, there are a lot of plans for expansion throughout the city. We wanted to start with this area first and then we will move on. Dilshukh Nagar, Malakpet, Atwai Perete, Emo area undo Atwai. So we already do fertility treatments in Kamineni hospitals, LB Nagar. So Atwai Palandaru, LB Nagar hospital ko chesi, and then we, because Vilandar oches LB Nagar lo kuda kuchuntar kabatti. So it's closer to us. So our expansion is not there as a solo fertility center, but it is part of the hospital services. Ma'am, you have 10 years of record to treating these people. So what do you find that COVID time lo mere mana differences emon chustunnara lockdown time lo rate perigindi tagindi, I mean vache patients ni batti meeku idea vastundi kada rate as in ante patient అంటే ఫర్టిలిటీ కేసెస్ బిఫోర్ ఎంత ఉండేవి, పాండమిక్ ముందు ఇప్పుడు ఎలా ఉన్నాయి? అంటే లాక్డౌన్ పీరియడ్ అందరూ లాకప్ అయిపోయి ఉన్నారు. సో కేసెస్ ఏమన్నా అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్లు ఏమన్నా తగ్గుతున్నారా పెరుగుతున్నారా? అంటే పేషెంట్ రేట్ అయితే తగ్గింది కొద్దిగా, ఎందుకంటే కోవిడ్ వల్ల అందరూ దే ఆర్ వెరీ ప్రికాషన్స్ అండ్ దే వాంట్ టు ఫాలో కమ్ టు క్లినిక్ వెన్ ఇట్ ఇస్ వెరీ సేఫ్ ఫర్ దెమ్. అండ్ దెన్ వ్యాక్సినేషన్ కూడా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఆఫ్టర్ దే ఆర్ వ్యాక్సినేటెడ్ దే మైట్ కమ్. బట్ యాజ్ సచ్ ఫర్టిలిటీ రేట్స్ అనేవి అంత ఎక్కువ డిఫరెన్స్ లేదు. ఐ మీన్ ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేది అంత ఎక్కువ డిఫరెన్స్ లేదు. డిపెండ్ అపాన్ ద పేషెంట్స్, మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ బట్టి మీరు చెప్పగలుగుతున్నారు. ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ అనేది మనము ఎక్కువగా ఇట్స్ నాట్ ఎ డిజీజ్. సో మనం కోవిడ్ మూలాన మనము భయం ఉండి, బికాస్ ద సెంటర్ ఇస్ క్లోజ్డ్ కాబట్టి, రెస్ట్రిక్టెడ్ టైమింగ్స్ ఉన్నాయి కాబట్టి, యూ విల్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ మన పేషెంట్స్ ఎలానా తగ్గుతారు, ఎలానా మన మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఆబ్వియస్లీ తగ్గుతారు, ఎందుకంటే కోవిడ్తో భయం ఉంది కాబట్టి. దాని మూలాన ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతుందనేది లేదు, అంటే ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతుందనేది లేదు. ద ప్రాసెస్ ఈజ్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్, రైట్? సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ అనేది ఇస్ వెరీ టైమ్ సెన్సిటివ్. సో ఒకళ్ళు ప్రొసీజర్ స్టార్ట్ చేసిన తర్వాత, ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంజెక్షన్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ ఉంటాయి, మెడికేషన్స్ ఉంటాయి, సో పికప్స్ ఉంటాయి, ఆల్ దోస్ ఆర్ వెరీ టైమ్ సెన్సిటివ్. సో దాని గురించి పేషెంట్స్ మా దగ్గరికి రావడం అనేది ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అనేది తగ్గలేదు. కొత్త పేషెంట్స్ ఏవైతే వద్దాము అని అనుకుంటున్నారో వాళ్ళది డిలే ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ ద ఫర్టిలిటీ రేట్ ఇస్, ఇన్ఫర్టిలిటీ రేట్ ఇస్ యాక్చువల్లీ ఇంక్రీజింగ్. What we see because of the type of work, type of stress, type of environmental conditions evaithe unnayo danmulana manamu change chustam anta. Already existing patients unnaru, vallaku online lo emana online
డెఫినెట్లీ ఉంది, ఆల్రెడీ ఉంది. మేము ఎక్కడ మా ఇంకోటి సెంటర్లో ఏదైతే ఉందో మనం అక్కడ స్టార్ట్ చేసాము. మేము వాళ్ళతో కంటిన్యూస్గా మాట్లాడతాము, ఆన్లైన్ వీడూ విబుక్ అపాయింట్మెంట్స్ అండ్ దెన్ దే కమ్ డౌన్ అండ్ దే గెట్ ద టెస్ట్ డన్, అల్ట్రాసౌండ్స్ ఏవైతే చేసుకోవాలో అండ్ ఓవమ్ పికప్స్ దట్ యూ ఆల్ డూ. సో దట్స్ ఆల్రెడీ బీయింగ్ డన్. ఫీజ్ కంపేర్ చేస్తే ప్రతి ఇన్ఫర్టిలిటీ పేషెంట్కి డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి. కామినీ ఇన్ఫర్టిలిటీలో మాత్రం పేషెంట్ని అనలైజ్ చేసి వాళ్ళకు ఏ ట్రీట్మెంట్ కావాలో దానికి తగ్గనే ఒకటే సిమిలర్ ప్రైస్ అని అందరికీ చెప్పము. ఇప్పుడు మనం మార్కెట్లో చెప్తూ ఉంటారు ఇన్ఫర్టిలిటీ ప్రైస్ ఏది ప్యాకేజ్, అలా కాకుండా పేషెంట్కి ఎలా ట్రీట్మెంట్ కావాలో దాన్ని బట్టే ట్రీట్మెంట్ ఇస్తారు, దాన్ని బట్టే వాళ్ళకి ప్యాకేజ్ చెప్తారు. కొంతమంది పేషెంట్కి 1 lakh కావచ్చు, కొంతమంది 1.5 lakh కావచ్చు, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ ఏజ్ అనమాట. ఏజ్ని బట్టి వాళ్ళకి ఇంజెక్షన్స్ కొంచెం ఎక్కువ అవుతాయి కాబట్టి పేషెంట్ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ డెడికేటెడ్ ఒక ప్రైస్ ప్యాకేజ్ ఇదే ఉంటుంది అని చెప్పలేము అనమాట. సంతానం కాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఈ రోజు ప్రకారం చూసుకుంటే ఈ రోజు ఉన్న లైఫ్ స్టైల్స్ అది చాలా కారణాలు ఉంటాయండి. కొంతమంది ఆల్కహాలిక్ కావచ్చు, సిగరెట్ స్మోకింగ్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు. సో చాలా కారణాలు ఉంటాయి ఒబేసిటీ మన ఇన్ఫర్టిలిటీ. సో ఇప్పుడు మెయిన్గా ఏంటి అంటే లైఫ్ స్టైల్ అనేది ప్లేస్ అ మేజర్ రోల్ నౌడేస్. ఎందుకంటే అందరికి వర్కింగ్ అవర్స్ ఆర్ డిఫరెంట్, ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ యంగ్ పాపులేషన్ ఇస్ ఇన్ ద సాఫ్ట్వేర్ జనరేషన్. సో దే హ్యావ్ నైట్ షిఫ్ట్స్, మార్నింగ్ షిఫ్ట్స్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ విచ్ ఆర్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంప్లీట్ దేర్ స్లీప్ సైకిల్. ఎందుకంటే స్లీప్ సైకిల్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఫర్ రీఫర్టిలిటీ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఎనీ సిస్టమ్ ఇన్ ద బాడీ టు వర్క్ నార్మల్ స్లీప్ సైకిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దే హ్యావ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఫ్రమ్ వర్క్ సైడ్ అండ్ కొంతమంది దే ఈవెన్ హ్యావ్ ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్, ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా ఉంటుంది. సో స్ట్రెస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ రేట్స్ ఆర్ ఇంక్రీజింగ్ యాజ్ వెల్ అస్ దెర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ ఒబెసిటీ. And then obesity wala, there are even in the male and the female, both have got factors responsible for infertility because of that. And generally main factors on thai, they can have a decreased sperm count because of the lifestyle, obesity kani, like for the smoking, other habitual habits wala. And then in females, PCOD is the most common, where their quality and anovulation is the main factor, kabatti regular cycles unnadam lekapodam vallana fertility issues వస్తాయి. దెన్ అగైన్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఫైబ్రాయిడ్స్ ఉంటుంది పేషెంట్లో, యూట్రైన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బట్ మెయిన్లీ ఇప్పుడైతే చూసుకుంటే ప్రకారం స్ట్రెస్ ఇస్ ద మెయిన్ థింగ్ నౌ డేస్ ఇట్ కమ్స్. అండ్ దెన్ ఒబెసిటీ ఈజ్ అనదర్ ఫ్యాక్టర్ బికాస్ స్ట్రెస్ వల్ల ఒబెసిటీ అండ్ ఎక్సర్సైజ్ అనేది జనరల్గా కపుల్స్లో ఉండట్లేదు బికాస్ యాక్టివిటీ ఈజ్ బికమ్ లో, మెషినరీ ఎక్కువ అయిపోయింది. సో ఎవ్రీ వన్ ఇస్ మోర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇస్ మోర్ ఫర్ నవర్ డేస్. సో దాట్స్ వై మీరు ట్రీట్ చేసిన వాళ్ళలో లేడీస్కి ఎక్కువ ప్రాబ్లమ్, అంటే మీరు లేడీస్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేస్తారా జెంట్స్లో ఎక్కువ ప్రాబ్లమ్? అంటే ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారనుకోండి మీ పేషెంట్స్, మేల్ ఎంతమంది ఫిమేల్ ఎంతమంది? పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే మేల్ అట్లీస్ట్ 30-35% ఉంటుందండి. కొంతమంది 20-25% కంబైన్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్. అండ్ దెన్ ద రెస్ట్ వుడ్ బి ద మేల్ ఫీమేల్ పర్సంటేజ్. వాట్ వీ ఆల్వేస్ వాంటెడ్ టు టెల్ ద వరల్డ్ ఇస్ దట్ ఇన్ఫర్టిలిటీ ఇస్ నాట్ జస్ట్ అ female oriented problem. We wanted to make that very very clear, right? So infertility, if a couple is not able to bear a child, it's not just because of the woman, the wife, right? So we wanted to make people understand that infertility can also be because of the husband or the man in the relationship, right? So what we do very very clearly, we try to understand what the problems are between the couple, whether it is male infertility which is causing them not to conceive, or the female infertility which is not causing the pregnancy to move forward, right? So we need to understand that male infertility also plays a very big role. Last question.
సంవత్సరాల తర్వాత కన్సల్ట్ అవడానికి బాగుంటుంది అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా. ఇప్పుడైతే ఇంకో పిల్లలు పుట్టారు వీటి గో టు ట్రీట్మెంట్ అని చెప్పి మనం తీసుకోవడానికి ఏమైనా టైం లైన్స్ ఉన్నాయా? అంటే ఇఫ్ ది ఫీమేల్ ఇస్ లెస్ దెన్ 35 ఇయర్స్ ఓల్డ్ సో అట్లీస్ట్ వాళ్ళు 2 ఇయర్స్ దాకా కంప్లీట్గా ట్రై చేయాలి. అండ్ ఈవెన్ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆఫ్ ద కంప్లీట్ ఎఫర్ట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ దెన్ దే కెన్ స్టార్ట్ ఇవాల్యుయేటింగ్ దెమ్సెల్వ్స్ వెదర్ ఇస్ దేర్ ఎనీ ఇష్యూ వై ఆర్ దే నాట్ ఏబుల్ టు కన్సీవ్. ఇఫ్ ద కపుల్ ఐ మీన్ ఫీమేల్ కానీ మేల్ కానీ ఆర్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ యాజ్ ఎవ్రీబడి నోస్ ఏజ్ పెరిగే కొద్దీ ఫీమేల్స్లో ఫర్టిలిటీ కెపాసిటీ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి 35 ఇయర్స్ తర్వాత అయితే అట్లీస్ట్ ఆఫ్టర్ 1 ఇయర్ దే వీ గివ్ దమ్ ఓన్లీ 1 ఇయర్ టైం టు ట్రై న్యాచురలీ. 1 ఇయర్ దాకా వాళ్ళు ట్రై చేసి కూడా సక్సెస్ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దెన్ దే కెన్ స్టార్ట్ ఇవాల్యుయేషన్ ఆఫ్టర్ 1 ఇయర్. సో ఏజ్ ఆల్సో ప్లేస్ అ రోల్ అండ్ నౌ డేస్ ఎందుకంటే ఎవ్రీ వన్ ఈస్ గెటింగ్ మ్యారీడ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 30 to 35 ఇయర్స్ కాబట్టి ఇట్ ఇస్ 1 ఇయర్ బిఫోర్ వి సే దట్ దే కెన్ ట్రై న్యాచురలీ అండ్ ఇట్స్ నాట్ కన్సీవ్డ్ బై బై దట్ ఇయర్ అండ్ దే కెన్ స్టార్ట్ ఇవాల్యుయేషన్. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఉంది అని తెలుసుకోవడానికి అవేర్నెస్ ఏమైనా మీరు ఇస్తున్నారా? ఇప్పుడు ఇలాంటి ఉంటే అవేర్నెస్ అంటే ఇప్పుడు ఎలాంటి సింటమ్స్ సారీ సింటమ్స్ ఏమైనా ఇప్పుడు అవేర్నెస్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి లైక్ ప్రెగ్నెన్సీ కోసం ఇలా ట్రై చేయాలి అలాంటి అవేర్నెస్ ఏమైనా మీరు ఆన్లైన్లో కానీ ప్రమోషన్స్ ఏమైనా ఉన్నాయి మీ వెబ్సైట్లో కానీ ఇట్లా? సో ఓవర్ ద ఫ్యూ వీక్స్ we are going to have a small run through as to what can help pregnancy and what they and what people can do to actually help them in conceiving for couples who are trying for a baby. So over the few weeks you will see that there will be some posts put up, some interviews done, some lives on Facebook live and Instagram live where we all will come forward and try to help people to actually tell them how to go about the process. There's chala negative factor anedi toliginchalandi in people who are trying to conceive through assisted reproductive therapies. So we need to primarily first make them understand that it is still a pregnancy. There is no harm in taking up treatments, in helping them. Manam hospital ki veltamu knee replacement kosam gaani back problems kosam gaani we need help from a specialist, right? They know what they are doing. The same thing is with the reproductive specialist also. So in a fertility specialist job is to help couples try to conceive and have a pregnancy of their own. డే కేర్ అండి, ఇది రూమ్స్ ఉండవండి, రూమ్స్ ఉండదు, ఇది హాస్పిటల్ కాదు కదా, ఇది ఓపీ బేసిస్ పైన చేస్తాం అంతే. సో అస్మా కెన్ జస్ట్ టేక్ దెమ్ అలాంగ్ facility, will you please have a look at it? Yeah. Thank you. Thank you so much.